కాలుష్యం, భవన నిర్మాణాల్లో వెలువడే దుమ్ము, ఫ్యాక్టరీల పొల్యూషన్, వీటికి తోడు దుమ్ము ధూళి కణాలు ఒకటా రెండా నగరవాసికి స్వచ్ఛమైన గాలి అందకుండా పోతోంది. ఫలితంగా దగ్గు, తుమ్ములు, శ్వాస సంబంధ వ్యాధులు రొటీన్ అయ్యాయి. స్వచ్ఛమైన గాలి పీల్చుకునేందుకు ఆక్సిజన్ ఛాంబర్స్ కూడా వెలుస్తున్నాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. సీన్ చూస్తే ప్రతి ఇంట్లో ముందు ముందు ఎయిర్ ప్యూరిఫైయర్లు కంపల్సరీ అయ్యేలా పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే రోజుల్లో మరింత కష్టమన్న వాదన పెరుగుతోంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం ప్రతి క్యూబిక్ మీటర్కు పర్టికులేట్ మ్యాటర్ 2.5 5 మైక్రోగ్రాముల కంటే మెంచద్దు. కానీ హైదరాబాద్ సహా చాలా ఇండియన్ సిటీస్లో ఈ లెక్క ఎప్పుడో దాటిపోయింది. హైదరాబాద్లో 42.4 మైక్రోగ్రాములుగా రికార్డ్ అయింది. లేటెస్ట్గా ఐక్యూ ఎయిర్ వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్ను రిలీజ్ చేసింది. ఇందులో మన నగరాల్లో ముఖ్యంగా హైదరాబాద్లో వాయు కాలుష్యం పరిస్థితి ఎలా ఉందో అర్థమైంది. 131 దేశాల్లోని 7,323 నగరాల్లో ఎయిర్ క్వాలిటీని పరిశీలించి లేటెస్ట్గా రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఢిల్లీ అయితే ప్రపంచంలోనే అత్యధిక పొల్యూషన్ ఉన్న 2వ సిటీగా ఉందంటే పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. పొల్యూషన్ విషయంలో ఢిల్లీ గురించి ఎప్పుడూ వినేదే చూసేదే. అయితే వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్లో హైదరాబాద్ కాలుష్యంపై ప్రత్యేకంగా ప్రస్తావించింది. వాహనాల వల్లే నగరాల్లో 20-35% వరకు కాలుష్యం ఏర్పడుతోందని రిపోర్ట్ తెలిపింది. కరోనాతో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కంటే వ్యక్తిగత వాహనాలు పెరగడంతో పొల్యూషన్పై ఎఫెక్ట్ పడుతోంది. హైదరాబాద్ మొత్తం జనాభాలో 90% మందికి సొంత వాహనాలున్నాయంటోంది ఐక్యూ రిపోర్ట్. గాలిలో కలుస్తున్న వాటిలో సల్ఫర్ డయాక్సైడ్లు, నైట్రోజన్ ఆక్సైడ్లు, కార్బన్ డయాక్సైడ్లు చాలా ప్రమాదకరం. వీటితోనే ఎక్కువ అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. గాలిలోని కార్బన్ మోనాక్సైడ్ రక్తంలోని హిమోగ్లోబిన్తో కలిసి కార్బాక్సీ హిమోగ్లోబిన్గా మారుతుంది. దీంతో రక్తానికి ఆక్సిజన్ని సప్లై చేసే శక్తి తగ్గుతుంది. ఈ కారణంతో బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తున్నాయి. అంతెందుకు ఇప్పుడు విజృంభిస్తున్న H3N2 ఇన్ఫ్లుయెంజా వైరస్కు వాయు కాలుష్యం కూడా ఒక కారణంగా డాక్టర్లు చెబుతున్నారు. సూక్ష్మ ధూళి కణాలు నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళుతుండటంతో అక్కడ రక్తం శుద్ధి అయ్యే పరిస్థితి లేకుండా పోతోందంటున్నారు. వీటికి తోడు వైరస్ల అటాక్తో న్యూమోనియా, శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయి. మరణాలు కూడా సంభవిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్లో ఢిల్లీ తరహా పరిస్థితులు తలెత్తకుండా చర్యలకు ప్లాన్ చేస్తున్నా అవి పెద్దగా వర్కౌట్ అవ్వట్లేదు అనడానికి తాజా వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్టే నిదర్శనమంటున్నారు. ఎయిర్ పొల్యూషన్ని కంట్రోల్ చేసేందుకు హైదరాబాద్ సిటీని సర్కార్ 540 పొల్యూషన్ గ్రిడ్లుగా డివైడ్ చేసింది. ఈ లెక్కన గ్రిడ్ల వారీగా పొల్యూషన్ ఎలా ఉందో చెక్ చేస్తారు. ఐఐటి కాన్పూర్ కూడా ఈ స్టడీలో భాగస్వామ్యం అయింది. మరోవైపు నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్లో గత ఏడాది 234 కోట్లు వచ్చాయి. ఈ ఏడాది 180 కోట్లు కేటాయించారు. వాటిని సరిగా వినియోగిస్తే ఎయిర్ పొల్యూషన్ అదుపులోకి వస్తుందన్న విశ్లేషణను ఎక్స్పర్ట్స్ వినిపిస్తున్నారు. హైదరాబాద్ సిటీలో సనత్ నగర్లో గత నెలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్లో 324 పాయింట్లు నమోదైంది. ఏక్యూఐ ప్రకారం 300-400 మధ్య నమోదైతే పొల్యూషన్ ఎక్కువగా ఉన్నట్టు లెక్క. 100-200 పాయింట్ల మధ్య గాలి నాణ్యత ఉంటే మోడరేట్గా ఉన్నట్టు. హైదరాబాద్లో చాలా చోట్ల మధ్యస్థంగా ఏక్యూఐ నమోదవుతోంది. అంటే శ్వాస తీసుకోవడానికి అసౌకర్యమే. ఈ శీతాకాలంలో హైదరాబాద్లో అతి సూక్ష్మ ధూళి కణాల తీవ్రత పెరిగినట్టు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ రిపోర్ట్ లేటెస్ట్గా రిలీజ్ చేసింది. సిఎస్సి విశ్లేషణ ప్రకారం వింటర్ సీజన్లో సిటీలో PM2.5 ధూళి కణాలు సగటున క్యూబిక్ మీటర్ గాలిలో 59 మైక్రోగ్రాములున్నాయి. 2021-22తో పోలిస్తే ఇది 3% ఎక్కువ. సిఎస్ఈ స్టడీ ప్రకారం హైదరాబాద్లో నవంబర్లో ఎయిర్ క్వాలిటీ మరింత తక్కువగా ఉన్నట్టు తేల్చింది. ఒక సాధారణ చెట్టు సంవత్సరానికి 20 కిలోల దుమ్ము, అలాగే 20 టన్నుల కార్బన్ డైఆక్సైడ్ను గ్రహిస్తుంది. అలాగే 700 కిలోల ఆక్సిజన్ను రిలీజ్ చేస్తుంది. చెట్టు కింద ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత కంటే 4 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. అలాగే ఒక్కో చెట్టు తన చుట్టూ 100,000 చదరపు మీటర్ల గాలిని శుభ్రం చేస్తుంది. ఈ లెక్కన వాయు కాలుష్యం నియంత్రణలో చెట్ల పెంపకం కూడా కీలకమే అంటున్నారు పర్యావరణవేత్తలు.
ఐక్యూ ఎయిర్ అనే సంస్థ ప్రపంచవ్యాప్తంగా పొల్యూటెడ్ కంట్రీస్ లిస్టు తీసి దాంట్లో 8వ స్థానంలో భారతదేశం నిలిచింది. అంటే కాలుష్య కాసారంగా మారిపోతుంది భారత్. మరోవైపు హైదరాబాద్ విషయానికి వచ్చేసరికి హైదరాబాద్లో గతంలో క్యూబిక్ మీటర్కి 2.5 మైక్రోగ్రాముల ఉండాల్సిన ఈ పొల్యూషన్ ఎయిర్ పార్టికల్స్ ఈరోజు మనకి